వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. వంగవీటి మోహనరంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ అక్రమాలేమిటో విశాఖ ప్రజలకు తెలుసునని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి కర్ణాటకకు భారీగా తరలిస్తున్న అక్రమ రవాణా గంజాయిని బలపన్ని పట్టుకున్న ఎస్సీబీ అటాచ్డ్ ఎస్ఐ సూర్యచంద్రమౌళి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 282 మందికి పాజిటివ్గా నిర్ధారణ. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. పేదవాడికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని ఎంపీ మండిపడ్డారు. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని, నిజమైన రైతులు పేదవాళ్ళు ఎవరూ దీక్షలు చేయడం లేదని పేర్కొన్నారు. పేదవాడిపై ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందకుండా కోర్టుల్లో టీడీపీ నేతలు పిటిషన్లు వేస్తున్నారని, వారిపై ఏమాత్రం ప్రేమ ఉన్నా కోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన నందిగం సురేష్, పేదల ఇళ్లను బాత్రూంలతో పోల్చిన సంస్కారహీనులు చంద్రబాబు, లోకేష్ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అమరావతి చంద్రబాబు బినామీ రాజధాని అని విమర్శించారు. అమరావతి రైతులను బెదిరించి చంద్రబాబు భూములను దోచుకున్నారని అన్నారు. త్యాగం చేయడమంటే ఉచితంగా భూములు ఇవ్వడమని తెలుసుకోవాలని హితవు పలికారు. రాజధాని ప్రాంతం అనుకునే మీరు, అమరావతి అనుకునే మీరు 29 గ్రామాల్లో ఉన్న పేదల గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు తీసుకో వాళ్ళ దగ్గర తీసుకున్న భూములకి న్యాయం ఏనాడు మీరు చేయలే. చేయకపోగా నిన్న ట్విట్టర్లో కూశాడంట మన లోకేష్ బాబు. ట్విట్టర్లో కాకుండా బహిరంగంగా చర్చకు వచ్చే దమ్ముంటే లోకేష్ బాబు రావచ్చు. నేను సిద్ధంగా ఉన్నా. చర్చ రామరావతి రాజధాని ప్రాంతంలో ఏం జరిగిందో, పేదవాడికి ఎంత మేలు చేశాడో లోకేష్ తేల్చుకుందాం. ఒకసారి లోకేష్ వస్తే తేలుద్దాం. సరిగ్గా అమరావతి మీద కానీ రాష్ట్రం మీద కానీ పరిజ్ఞానం లేని వ్యక్తి లోకేష్ అయితే, ఈ లోకేష్ ట్విట్టర్లోనంట, ఎవడో పెట్టే ట్విట్టర్లో ఈయన కోతలేముంది, ట్విట్టర్లో ఇరుసుకుపడ్డాడంట. ఆయన ఇరుసుకుపడితే మనకేంటి, బోర్లగా పడితే మనకు వచ్చిన దండగేముంది. అది అమరావతి, అది అమరావతి కాదు. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే అలా కేపురం అనో అలా చంద్రపురం అనో పెట్టుకుంటే దరిద్రం వదిలిపోయేది. మీరు చేసింది అదే. ఇది అమరావతి, ఆంధ్ర రాష్ట్రాన్ని అందరిదని చెప్తా ఉన్న మోసపూరితమైన మాటలు ప్రజలు నమ్ముతా ఉన్నారనుకున్నారు. నిన్న కామెంట్లు చేసిన జేఏసీ నాయకులు గుంటూరు సంబంధించిన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళు జేఏసీ నాయకులు. 29 గ్రామాల్లో ఏ ఊర్లో ఎన్నో టక్మని అడిగితే ఒక 4 ఊర్లు సరిగ్గా సమాధానం చెప్పలేరు. వాళ్ళు కొనుక్కున్న రియల్ ఎస్టేట్ దందాలో చంద్రబాబు నాయుడికి బినామీలుగా ఉన్న వీళ్ళందరూ కలిసి అమరావతిని ఏదో నాశనం జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పేదవాడికి ఇల్లిస్తే మరుగుదొడ్లతోనూ బాత్రూములతోనూ పోల్చే పరిస్థితి లోకేష్. వంగవీటి మోహనరంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ అక్రమాలేమిటో విశాఖ ప్రజలకు తెలుసునని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ స్థాయికి విజయసాయిరెడ్డి ప్రమాణానికి రావాలా అంటూ మండిపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సాయిబాబా ఆలయానికి వస్తానని, వెలగపూడికి దమ్ముంటే సాయిబాబా ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. వెలగపూడి అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయసాయిరెడ్డిపై మీరు అక్రమ కేసులు పెట్టారని ఏనాడో నిరూపితమైందని, వెలగపూడి అక్రమాలు ప్రజలందరికీ తెలుసునని, విశాఖ పారిపోయి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత, నీ ఆస్తుల వివరాలు చెప్పగలవా, హత్య కేసులో ఉన్న వ్యక్తులు విశాఖలో రాజకీయాలు చేస్తున్నారు, వారు పారుంబోకు భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నించలేదా, 225 గజాల
వాగుపోరంబోక భూమిని వెలగపూడి ఆక్రమించారు. టీడీపీ నేతల చెరలో ఉన్న 171 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించగలిగాం. భూ కబ్జాదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు. పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా సెంటు స్థలం ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, విశాఖలో కూడా పేదలకు ఇళ్లు రాకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోందని అన్నారు. ఏ నాయకుడు చేయనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. నిన్నే మనం మాట్లాడుకున్నాం, రెండు పండుగలతో పాటు ఓ పక్క వైకుంఠ ఏకాదశి, ఒక పక్క క్రిస్మస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పండుగ రోజు అని చెప్పి నిన్న మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. కనీ విని ఎరుగన్నటువంటి రీతిలో దాదాపు 31 లక్షల మందికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ చేయని విధంగా పేదవాడి కష్టాలు తెలిసినటువంటి నాయకుడిగా, పేదవాడి బాధలు తెలిసినటువంటి నాయకుడిగా, తాను చేసినటువంటి 14 నెలల పాదయాత్ర, 3648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో తాను ఎదురు చూసినటువంటి, తానికి ఎదురైనటువంటి పేదవాడి కష్టాన్ని గ్రహించి ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది పేదవాళ్ళకి కనీసం సెంటు స్థలం కూడా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ నెల 25 నుండి పేదలకు పట్టాభిషేకం చేశారన్నారు. దీనిలో భాగంగా ఎస్ఆర్పురం గ్రామంలో సుమారు 206 మందికి ఎమ్మెల్యే అదీప్ రాజు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు. అలాగే నవరత్నాలలో భాగంగా ప్రతి పేదవాడు సొంతింటి కల సీఎం జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని అన్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎంఆర్ఓ పైల రామారావుకి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జొన్నల జయరాజ్, నక్కా కనకరాజు, కోడిగుడ్ల దేవి, సాంబ తదితరులు పాల్గొన్నారు. మన వామందు ఒక ఇద్దరు మాట్లాడుతూ, లబ్ధిదారులు మాట్లాడుతూ, సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో ఉంటున్నాం. ఇప్పటి వరకు కూడా మాకు సొంత ఇల్లు అన్నటువంటిది లేదు. అద్దెల్లోనే ఉంటూ అద్దె కట్టుకోలేక పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీ అందరూ చెప్తుంటే మాకు అంతకన్నా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో మేము అందరం కూడా మీ అన్ని ఊర్లు ప్రచారానికి వచ్చాం. వచ్చినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని గెలిపించండి, మీకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు కానీ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం. హామీ ఇచ్చిన తర్వాత మీరు ఆ మాటని మీరు అందరూ కూడా నమ్మి, మా మాటలను నమ్మి, అమ్మ ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండడానికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు నేను చూస్తున్నాను. ఈ మెయిన్ రోడ్ నుంచి చూస్తే 100 మీటర్లు ఉంది లోపలికి, అంతే. ఇది లేఅవుట్, ఈ పక్కన ఉడాపు రోడ్ లేఅవుట్, ఇటు పక్క మనకు మళ్ళీ మెయిన్ రోడ్డు, మన సొంటా వెళ్ళేటువంటి శివాచలం వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు కూడా ఇక్కడే. ఇక్కడ ఇప్పుడు నేను ఎందాక అడిగితే గజం 15,000 రూపాయలు అమ్ముతుందని చెప్తున్నారు. అంటే 70 గజాలంటే సుమారుగా 10 లక్షల రూపాయలు ఆస్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు పేదవాళ్ళుగా ఉన్నటువంటి మీరు మరికొన్ని నిమిషాల్లో లక్షాధికారులు అవుతున్నారు అంటున్నది మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇంత చక్కని కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, మనందరి కోసం ఆలోచించేసి, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనందరి కోసం ఆలోచించేసి చేస్తున్నారనేటువంటిది మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మన గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. ఆదివారం పెదగొల్లపాలెం, శివారు జగన్నాథపురం, సబ్బవరం పంచాయతీ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సబ్బవరంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ,
గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం నేతలు ఇళ్లకే పథకాలు చేరేవని అన్నారు. పింఛను కావాలంటే చనిపోయిన వారి ఖాళీలను పూర్తి చేసేవారు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో మొదటి రత్నం ఇళ్ల స్థలాల పథకమని, ఎన్ని కష్టాలు వచ్చినా విలువైన ఈ స్థలాలను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు కోటానరాము, బైలపూడి జయరాం, ఎస్ ముత్యాలనాయుడు, మండల సముద్రం, కర్రీబాబు, తుమ్మపాల అప్పారావు, గౌర శ్రీనివాసరావు, బోకాం రామనాయుడు, వడ్డాది అప్పలరాజు, గొర్రెల అచ్చెన్నాయుడు, మల్లా కోటేశ్వరరావు, గోమప దేవుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, మేము ఎన్నికల ప్రచార సభలో మీ ఊరిలోకి వచ్చి మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన తర్వాత మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టించిస్తామని చెప్పాము. ఆ మాటను నమ్మి మీరందరూ కూడా మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత మేము కూడా అనుకున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, ఇక్కడ మా మీద నమ్మకంతో ఎంత పెద్ద మెజారిటీతో మమ్మల్ని గెలిపించినటువంటి హామీల్లో ఇప్పటికే సుమారుగా 90% హామీల్ని నెరవేర్చి ఇవ్వలేనటువంటి హామీలు కూడా, అనేకమైనటువంటి హామీలు నెరవేరుస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఒక్కసారి చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో మరి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే నెరవేర్చారో సంక్షేమ కార్యక్రమాల కోసం ఒకసారి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ కాపు నేస్తం, అలాగే పింఛన్లు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నావడ్డి, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, అలాగే వీటితో పాటు సీసీ రోడ్లు, కాలువలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి కర్ణాటకకు భారీగా తరలిస్తున్న అక్రమ రవాణా గంజాయిని వలపన్ని పట్టుకున్నారు ఎస్ఈబి అటాచ్డ్ ఎస్ఐ సూర్యచంద్రమౌళి. ఈ సందర్భంగా ఎస్ఐ సూర్యచంద్రమౌళి మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ రూరల్ అడిషనల్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు విశాఖ ఏజెన్సీ నుంచి లారీలో కొబ్బరి చెప్పల మాటున కర్ణాటకకు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు ముచ్చయ్యపేట మండలం వడ్డాది జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకోవడం జరిగిందని, పట్టుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని, కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఈ కేసుని వడ్డాది మాడుగుల పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగిందని తెలిపారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమి కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్త బుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే
కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతుల సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. వెల్కమ్ బ్యాక్. తాను ఎలాంటి అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు చేయలేదని, సాయిబాబాపై ప్రమాణం చేయాలంటూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి విసిరిన సవాల్పై వెలగపూడి 2వ రోజు కూడా ప్రమాణానికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో వైసీపీ నేతలు వెలగపూడి తీరుపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి వస్తేనే తాను ప్రమాణానికి వస్తానని చెప్పినట్లు మీడియాలో చూసిన వైసీపీ నేతలు ఆదివారం ప్రభుత్వ ప్రతినిధులుగా, పార్టీ నేతలుగా, ఈ ప్రాంతవాసులుగా ఇక్కడ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్దకు భారీగా చేరుకుని వెలగపూడి రాక కోసం చూశారు. మధ్యాహ్నం అవుతున్నా వెలగపూడి ప్రమాణానికి రాకపోవడంతో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆయనపై మండిపడుతూ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెలగపూడి ఇక్కడ ప్రమాణానికి వస్తారని చాలామంది వైసీపీ శ్రేణులు ఎదురుచూశారు. వందల్లో కార్యకర్తలు అక్కడికి చేరుకుని వెలగపూడి తీరుపై నినాదాలు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు చూస్తున్నామంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా వెలగపూడిని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారంటూ నేతలు పేర్కొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్కు 2వ రోజు ఆదివారం కూడా ఎమ్మెల్యే వెలగపూడి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్యే అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్లు, ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చి బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం సాయిబాబా గుడి వద్దకు చేరుకుని టీడీపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీలు త్రినాథ్, హర్షిత, బాపూజీ ఆధ్వర్యంలో త్రీ టౌన్ సీఐ రామారావు, సీఐలు వెంకట్రావు తదితరులు భారీగా బందోబస్తు నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి ఇంటి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతలు కోలా గురువులు, కేకే రాజు, అక్రమాని వెంకట్రావు, కార్పొరేట్ అభ్యర్థులు సాయిబాబా గుడి వద్దకు చేరుకుని ఎమ్మెల్యే వెలగపూడి అక్రమాలు గుట్టు విప్పారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దాగుడు మూతలాడుతూ మేము చేసినటువంటి ఆరోపణల్ని భుజాలు తడుముకుంటూ ఈరోజు సవాల్ చేస్తే దానికి ప్రతి సవాల్గా విజయసాయిరెడ్డి గారు వస్తే నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వస్తానన్నటువంటి కాకమ్మ కబుర్లు చెప్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా కర్మ కాకపోతే బ్రతుకు తెరువు కోసం వచ్చి కూనీలు చేసి ముఠాకోర్లు వచ్చి ఈ ప్రాంతంలో ఈరోజు నివాసం ఉంటూ అక్రమాస్తులు సంపాదించి అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, హత్యలు చేసి, ల్యాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు చేసుకుంటూ ఈరోజు వారు కూడా ఈ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అయినప్పటికీ మా స్థాయి కాకపోయినా మాకు తప్పక మా కర్మ కొద్దీ ఈరోజు ఆయన సవాల్ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము చేస్తున్న, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు వారు చేసినటువంటి అక్రమాలతో సహా మొత్తం అంతా కూడా ఆ దేవుడి ముందు మళ్ళీ మీ అందరికీ కూడా మీ ముందు పెడతా. ఆయన ఏ కేసులో నిందితుడిగా ఉన్నాడో, ఏ వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేసినటువంటి దాంట్లో నిందితుడిగా ఉన్నాడో, ఎక్కడ రుషికొండలో చేసినటువంటి భూములను ఏదైతే మేము స్వాధీనం, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నాం, దాంట్లో ఆయనకున్నటువంటి ఆయన పాత్ర ఏంటో అన్నీ కూడా పెడతాం. ఆయన ప్రమాణానికి రాకపోతే
आय सवा वनकड़ वेसी आये चप्पन राजकीय सन्यासम द्वारा यदि प्रजु चपाड़ो दाखिल सिद्धंग उपी द्वारा विजयसाई रेड्डी गारु एक्कड़ा सवाल विसर ले सवा विसरी वेलगपूड़ रामकृष्ण बाबू नैन विसरता डोनाल्ड ट्रंप की डोनाल्ड ट्रंप की इंकोड़क इंको नैन विसरता रावाल कदा मन स्थाई की मी इन सवाल ने प्रमाण से सवाल वाल प्रमाण से सवा एवरना पीलान वस्ते तब ने राे एदो कारण वंकलो डोंक एड़चन अला वंकल पे नीक नीमी आरोप नीमी आरोप प्रमाण से तपूम माने ने साइरेड गार रही जगनमोहन रेडी रावाली नरेंद्र मोदी रावाले अन्याय पार्टी वीआर आल वन फैमिली वाईएसआर कांग्रेस पार्टी अने कुटुंबं కుటుంబంలో ఎవరికి వచ్చినా ఎవరికి ఎవరి మీద ఎవరు సవాల్ చేసినా స్పందించేటువంటి హక్కు ఒక కార్యకర్తగా నా ప్రతి ఒక్కరికి ఉంది ఆ బాధ్యతను నేను తీసుకున్నాను పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని టీడీపీ నేత పాసర్ల ప్రసాద్ అన్నారు సిరిపురపు వచ్చిన అప్పన్న సిరిపురపు సూరమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు సిరిపురపు వెంకటరమణ సింహాచలం ఆరోగ్య కేంద్రానికి వచ్చారు స్థానిక టీడీపీ నాయకులు పాసర్ల ప్రసాద్ పీసీని వరాహ నరసింహం అతిథులుగా హాజరై మొక్కలు నాటారు కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని వక్తలు అన్నారు మొక్కల పెంపకం సంరక్షణను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు ఈ హాస్పిటల్ ఈ కోవిడ్ కారణంగా వచ్చిన రోగుల కోసం ఎంతగానో సేవలు చేయడం జరిగింది ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా వాసుదేవ్ గారి సారథ్యంలో ఎన్నో ఎంతోమందికి మరి సేవలు చేసి వాళ్ళందరి ఆరోగ్యాలు కుదిరిపడేటట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టు మరి సేవలు అందించారు ఈ సందర్భంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి సిరిపురపు వెంకటరమణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను తల్లిదండ్రులు అయినటువంటి సిరిపురపు సూర్యుడు సూరమ్మ మరియు సిరిపురపు చిన్నప్పన్న జ్ఞాపకార్థం మరో ఈరోజు రూరల్ హెల్త్ సెంటర్ అడివారం వారి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆవరణంలో 116 మొక్కలను ఆయన వారి ఇద్దరి జ్ఞాపకార్థం ఈయన డొనేట్ చేయడం జరిగింది దీని మనస్ఫూర్తిగా సిరిపురపు వెంకటరమణ గారికి నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన గ్రామానికి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి వాసుదేవరావు గారు డాక్టర్ గారికి ఇక్కడ సిబ్బందికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ పెందుట్టి రోడ్డు ప్రమాదం ఆ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది రాముడు లక్ష్మణుడు లాంటి కౌలను వారి అమ్మా నాన్నలను వేరు చేసింది ప్రమాదంలో కళ్ల ముందే భార్య కుమారుడు చనిపోతుంటే ఆ భర్త విలవిలలాడిపోయాడు ఇన్నాళ్ళు తనతో కలిసి తన జీవితాన్ని తన కవలల సోదరుడు ఇక లేడు అని తెలిసి ప్రమాదం నుంచి బయటపడ్డ లక్ష్మణ్ తల్లడిల్లిపోయారు దేవుడా మాకు ఎందుకు ఈ శిక్ష అంటూ తండ్రి కుమారుడు గుండె పగిలేలా రోధించిన తీరు చూపరుల హృదయాన్ని పిండేసింది ఈ విషాద ఘటన విశాఖ జిల్లా సబ్బవరం వద్ద చోటు చేసుకుంది విశాఖ జిల్లా కే కోటపాడు మండలం వారాడ గ్రామానికి చెందిన అన్నదానం అప్పలరాజు భార్య అచ్చయ్యమ్మ కుమారులు రామలక్ష్మణులు అనకాపల్లి మండలం కోడూరులో ఉంటున్నారు వీరికి వారాడలో వైఎస్ఆర్ ఇంటి స్థలం మంజూరైంది శనివారం పట్టా తీసుకుని ద్విచక్ర వాహనంపై కోడూరు వెళ్తుండగా సబ్బవరం మెయిన్ రోడ్డు పక్కన కూరగాయలు కొనుక్కొని వెళ్తుండగా ఇంతలో వెనుక నుంచి వచ్చిన లారీ మోటార్ సైకిల్ హ్యాండిల్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న భార్య కుమారుడు రాము రోడ్డుపై పడిపోయారు అప్పలరాజు మరో కుమారుడు లక్ష్మణ్ మరో పక్క పడిపోయారు వెనుకనే వస్తున్న లారీ చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే రాము చనిపోగా తల్లి అచ్చయ్యమ్మ కొన ఊపిరితో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది భార్య కొడుకుని పోగొట్టుకున్న దురదృష్టవంతుడిని అని పెద్ద కేకలు వేస్తూ గుండెలు పగిలేలా రోధించిన అప్పలరాజును చూసి స్థానికులు కంటతడి పెట్టారు Thank you.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభలను రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుజాతానగర్లో ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కమిషనర్ సభ్యుడు పక్కి దివాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్య దృష్టికి సాధించేలా పోరాడతామని అన్నారు. ఈ మహాసభలో తీర్మానం చేసిన 14 ప్రధాన డిమాండ్లపై ఉద్యమిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ విద్యుత్ ఉద్యోగి సంఘం సభ్యునిగా కొనసాగుతారని తెలిపారు. అనంతరం సంఘం వార్షిక నివేదికను సభ్యులకు చదివి వినిపించారు. కరోనా కారణంగా మృతి చెందిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి త్వరితగతిన ఉద్యోగం కల్పించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్ను సాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ కుంచాల కోటయ్య, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కోసేటి అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్, ఎంఎస్పి రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు బీసీ కమిషన్ దృష్టికి పలు విషయాల్ని తీసుకొచ్చే నిమిత్తం ఈరోజు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వారి సమస్యల్ని పరిష్కరించేందుకు వారు సమస్యలతో కూడిన ఒక రిప్రజెంటేషన్ని మా కార్యాలయానికి అందజేసినట్లయితే చైర్మన్ గారు మేము అందరం కూర్చొని దీనిపైన పూర్తి విచారణ జరిపి ఓ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సూచించడం జరుగుద్ది. విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ టీడీపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. రాజకీయ ప్రమాణాల నేపథ్యంలో ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సవాల్ స్వీకరించారు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్కు సవాల్ విసిరారు టీడీపీ నేత పాసర్ల ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. మీ తాతగారు కానీ ఈ విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రిగా ప్రాతినిధ్యం వహించవచ్చు. వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న నేతలుగా గుర్తింపు పొందవచ్చు. వాళ్ళు మంచి నాయకులే కావచ్చు. కానీ నీకు మాత్రం ఆ రకమైన గుర్తింపు ఈ జిల్లాలో లేదు. ఎందుకంటే మీరు కేవలం జగన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి చేతిలో కీలు బొమ్మ, తోడు బొమ్మ. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబాన్ని ఆదుకున్నారు. మీ తల్లికి హిందుత్వ నియోజకవర్గ సీట్ ఇచ్చి మరి ఎంతో గౌరవించారు. అలాగే 2007లో బొట్టూడని మీకు రాజకీయ ఓనమాలు నేర్పి 60వ వార్డు కార్పొరేటర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 282 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 88,712 చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా కడపలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 7092 చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 442 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 86,009,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 15,74,117 శాంపిల్స్ను పరీక్షించారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
వంగవీటి మోహనరంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ అక్రమాలేమిటో విశాఖ ప్రజలకు తెలుసునని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి కర్ణాటకకు భారీగా తరలిస్తున్న అక్రమ రవాణా గంజాయిని బలపన్ని పట్టుకున్న ఎస్సీబి అటాచ్డ్ ఎస్ఐ సూర్యచంద్రమౌళి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 282 మందికి పాజిటివ్గా నిర్ధారణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైజాగ్ లోకల్ న్యూస్.